మే ప్రభుత్వం అధికారంలో రాగానే సిమెంట్ ఫ్యాక్టరీలతో బస్తాకు 5 రూపాయలు డిమాండ్ చేసింది ఎవరు? బస్తాకు 5 రూపాయలు ఇవ్వాలని సిమెంట్ ఫ్యాక్టరీ ప్రతినిధులను డిమాండ్ చేయడం వల్ల వాళ్ళను బ్లాక్మెయిల్ చేయడానికి ఇవాళ ఇసుకని బ్లాక్ మార్కెట్లో తీసుకొచ్చారు. ఇవాళ సిమెంట్ బస్తా 250 రూపాయలు ఉంటే 350 రూపాయల బస్తా ఇసుక తీసుకొచ్చారు. మీకు మీకు లాలొచ్చి కుదరలేదు కాబట్టి ఇవాళ మీరు అడిగిన బస్తా 5 రూపాయలు బేరసారాలు కుదరలేదు కాబట్టి సిమెంట్ ఫ్యాక్టరీల సంగతి తెలవటానికి మీరు ఇసుక విధానంతో మీ నాయకుల్ని, శాసనసభ్యుల్ని, మంత్రుల్ని, కుబేరుల్ని, సంపన్నుల్ని చేయటానికి గతంలో ఉచిత ఇసుక విధానాన్ని దెబ్బతీస్తూ మీరు జాగిచ్చిన ఈ కార్యక్రమం వల్ల ఇవాళ ఇసుక అందుబాటులో లేకుండా పోయింది. 1000-1500 రూపాయలు దొరికే ట్రాక్టర్ ఇసుక 10,000 రూపాయలు తీసుకొచ్చిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది. ఇవాళ లారీ ఇసుక 50,000 రూపాయలు తీసుకెళ్లారు. మీ ఘన చరిత్ర 13 జిల్లాల్లో ఏ సామాన్యుడిని అడిగినా, ఏ పేదవాడిని అడిగినా పొద్దున్నే ఏ మార్కెట్లో ఎక్కడ పేదవాడు కూలీ పనులకు వెళ్ళేవాళ్ళు ఆ సెంటర్లకు వెళ్ళినా మీ ప్రభుత్వం యొక్క ఘన చరిత్ర ఈ 3 నెలలు జరగకుండా మీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు సామాన్యుడు మాట్లాడుతూ ఉన్నాడు. రాష్ట్రంలో ఇసుక కొరత ఉంది, ఇసుక కొరత వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అని దేవినేని ఉమామహేశ్వరరావు ప్రస్తావించాడు. అది కొంతమేరకు వాస్తవమే. ఎందుకంటే ఇసుక కొరత మా ప్రభుత్వ అధికారంలోకి వచ్చి కొత్త పాలసీ తీసుకొచ్చే వరకు సెప్టెంబర్ 5వ తారీఖు లోపల కొత్త పాలసీ ప్రకటిస్తాం. దాన్ని ప్రజలకి, సామాన్యులకి అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి మా ప్రభుత్వం ఆపిన మాట వాస్తవం. కొంతమేరకు ప్రజలు ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవం. ఎందుకంటే లిమిటెడ్ క్వారీస్ నుంచి సప్లై వస్తూ ఉంది కాబట్టి. కానీ ఏ నియోజకవర్గంలో ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కానీ కార్యకర్తలు కానీ విచ్చలవిడిగా తవ్వకాలు జరిపి బయటికి తీసుకొచ్చి అమ్మట్లేదు కాబట్టి, ఏ రకమైనటువంటి కుంభకోణాలు జరగట్లేదు కాబట్టి కొంత టైట్గా ఉంది. అదే మీ ప్రభుత్వంలో అయితే ఇసుకని ప్రతి నాయకుడు, కార్యకర్త, నీబోటి వాళ్ళ సహకారంతో తీసుకొచ్చారు కాబట్టి ఆ రోజు అందుబాటులో ఉంది. ఇసుక సిమెంట్ కంపెనీలతో 5 రూపాయలకి రేట్లు మాట్లాడుతూ ఉన్నారని చెప్పి నువ్వు బురద చల్లుతా ఉన్నావు. అది నువ్వు చల్లే బురద మా మీద ఏం పడదాం ఉమామహేశ్వరరావు. నీకు అలవాటు, మీ నాయకులకు అలవాటు. నేను ఒకటే ఛాలెంజ్ చేస్తా ఉన్నా, నీకు దమ్ముంటే ఒక చిన్న సాక్ష్యం, ఒక చిరు వ్యవహారం కనుక నువ్వు సిమెంట్ కంపెనీల వాళ్ళతో మా నాయకులు మాట్లాడారు, చర్చించారని కనుక నువ్వు చెప్పి ఏదైనా జరిగింది అని కనుక నువ్వు నిరూపించగలిగితే నేను నా శాసనసభ్యత్వంతో పాటు నా రాజకీయ జీవితాన్ని వదులుకుంటా. రేపు ఉదయం నుంచి ఎక్కడ కనిపించాను రాజకీయాల్లోకి? మరి ఏమి చిన్న సాక్ష్యం కూడా చూపించలేకపోతే నువ్వు ప్రజా జీవితం నుంచి వైదొలుగుతావా అని చెప్పిన దేవినేని ఉమామహేశ్వరరావుని సవాలు.